భారీ వరద నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా దారి మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లా ఐతివరం గ్రామం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగుతోంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా వరద రావడంతో చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కీసర వద్ద NH-65 మున్నేరు వాగు ప్రవహిస్తున్నందున హైదరాబాద్ విజయవాడ రహదారిపై రాకపోకలు నిలిపివేశామని సిపిటీకే రాణా తెలిపారు. ఇక గురువారం ఆయన మాట్లాడుతూ విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి మార్గం గుండా వెళ్లాలన్నారు. వాహనదారులు పోలీస్ సూచనలు పాటించాలని కోరారు. ఇక భారీ వరద నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా దారి మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగుతోంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా వరద రావడంతో చిలకలు టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎగువ నుంచి మున్నేరు వరద ప్రవాహం ఉధృతంగా రావడంతో నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇంకా వరద ప్రభావం కొనసాగుతుంది. కంచిచర్ల మండలం కీసర వద్ద దాదాపు 1,92,000 క్యూసెక్ల నీరు కూడా దాదాపు వదిలిపెట్టడం జరిగింది. ఈ వరద ప్రభావం కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి. భారీ వరద నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా దారి మళ్లించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగిపోతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్లో అందిస్తారు. మురళి, మున్నేరు వాగు ఉప్పొంగుతోంది, రోడ్లపైకంతా నీరు చేరుకుంది, దీంతో హైదరాబాద్ విజయవాడ రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? చందు, విజయవాడ హైదరాబాద్ రాకపోకలు దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి కూడా పూర్తిగా రద్దయ్యాయి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కానీ లేతే కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతంలో కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వాగులు వంకలు అన్ని పొంగి పరలిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా
ఏదైతే ప్రధానమైనటువంటి వాగు ఉందో మున్నోరి వాగు పొంగి ఆ వాగులో ఉన్నటువంటి నీరంతా కూడా పొలాల మీదుగా కూడా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఏదైతే ఉందో ప్రస్తుతం మన అదే పాయింట్లో ఉన్నా ఆ జాతీయ రహదారి పై నుంచి ప్రస్తుతం మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వైపు రహదారి చూస్తున్నాం. అయితే ఇక్కడైతే కనుక పెద్దగా లోతు లేకపోయినప్పటికీ కూడా మరొక వైపు చూడవచ్చు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే హైవే వైపు చూస్తే కనుక రోడ్డు పూర్తిగా కూడా ఇక్కడ చెలువును తరలిస్తామైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా కూడా 2 అడుగుల మేర ఇక్కడ నీరు కనపడటం మీద ఈ ప్రాంగణం నుంచి వెళ్ళే వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలను పూర్తిగా కూడా ఈ యొక్క మార్గం నుంచి రద్దు చేసి వేరు వేరు మార్గాల ద్వారా కూడా డైవర్షన్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా రెగ్యులర్గా ప్రయాణాలు చేసే ప్రయాణికుల వాహనాలు మాత్రమే డైవర్ట్ చేస్తూ లారీలు ఇతర వాహనాలు పూర్తిగా కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిగా మనం దీన్ని చూడవచ్చు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం మనం కూడా నడవాలన్నప్పటికీ కూడా ఈ ఫ్లో వల్ల కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా కూడా ఈ రోజు కూడా ఇదే ఫ్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు చాలా వేగంగా అంటే మున్నేరు వాగు నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరంతా కూడా అలా పొలాల మీదుగా కూడా ఇటు హైవే మీదకి రావటం, హైవే మీద నుంచి మళ్ళీ ఇటు వేరే డౌన్లోకి పొలాల మీదకి దిగి ఇటు కృష్ణానదిలోకి వెళ్తున్నది. అయితే ప్రస్తుతం కృష్ణానది వద్ద ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా దాదాపుగా కూడా దానికి 12 అడుగుల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా అంతకు మించి నీరు వస్తుంటుందో ఇన్ఫ్లో గంటకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద 70 గేట్లు ఎత్తివేసి దగ్గర 230,000 క్యూసెక్కుల నీటిని దిగువకు సముద్రానికి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నీరు ప్రవహించడంతో పెద్ద ఎత్తున దాదాపుగా ఒకవైపు 3 అడుగుల లోతు నీరుంది, మరొక వైపు దాదాపుగా కూడా రోడ్డు కనిపించే స్థాయిలో నీరు ప్రవహిస్తున్నప్పటికీ కూడా ప్రమాదకరమైన పరిస్థితి కావడంతో ముందస్తుగానే పోలీసు యంత్రాంగం ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా మరొక వైపు చూస్తే కనుక ఇక్కడ ఒకవైపు ప్రస్తుతం మన విజయవాడ వైపు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ అలర్ట్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా చక్కబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ టీమ్స్ NDRF బృందాలు కూడా ప్రత్యేక బృందాలు ఇక్కడ తీసుకొచ్చి నిన్నటి నుంచి కూడా ప్రాంతం అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. నిన్న ఏదైతే నందిగామలో ఒక ప్రాంతంలో పదమూడు మంది చిక్కుకుపోతే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు నేషనల్ ఏదైతే NDRF టీమ్స్ని తీసుకెళ్ళి వారందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ చూస్తే కనుక కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది పోలీసు అధికారులు ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది హైదరాబాద్ విజయవాడ పూర్తిగా రోడ్ బ్లాక్ చేశారు, ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి? మీరే చూస్తున్నారుగా, ప్రస్తుతానికి ప్రజల యొక్క క్షేమం మనకి ఇంపార్టెంట్, వాళ్ళ సెక్యూరిటీ ఇంపార్టెంట్, దాని గురించి హైయర్ అథారిటీస్ తీసుకున్న నిర్ణయం అండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఈ ఇప్పుడు మీకు ఎవరైనా రెవెన్యూ అధికారులతో మాట్లాడుంటారు, ఎప్పటిలోగా క్లియర్ అవుతుందా అని మీకు సమాచారం? ప్రస్తుతానికి ఇన్ఫ్లో అయితే అలాగే ఉంది, అయితే రాత్రికి ఇప్పుడు రెసీడింగ్ అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. అక్కడ 6 అనేది కనపడుతుంది చూడండి మీకు, ఆ 6 అనేది రాత్రి కనపడలేదు అసలు. ఇప్పుడు దాదాపు 1 ఫీట్ డౌన్ అయింది రాత్రి నుంచి ఇప్పటికి, ఇంకా వర్షాలు లేకపోతే డౌన్ కావచ్చు. డైవర్షన్స్ ఎట్లా ఇచ్చారు సార్ హైదరాబాద్ వెళ్ళి వెహికల్స్? వి షుడ్ నో త్రూ అవర్ సీనియర్ ఆఫీసర్స్, బికాజ్ మేము ఇక్కడ హెల్డ్ అయిపోయి ఉన్నాం. అంటే అసలు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు సార్? అంటే వన్ ఈజ్ అలౌడ్, అసలు మేమే వెళ్ళట్లేదు. ఎవరు పోలీస్ అట్లా వెళ్ళాల్సి వచ్చినా కూడా పెద్ద వెహికల్ ఒకటి వాడి దానిలో సేఫ్ అనుకుంటేనే మోగుతున్నాను. ఇది ప్రస్తుతానికి అయితే కనుక ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పోలీస్ అధికారులు ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితి కూడా సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్, అదేవిధంగా కూడా NTR జిల్లాకు సంబంధించినటువంటి నగర పోలీస్ కమిషనర్ ఇక్కడికి దాదాపుగా కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. చూడవచ్చు మనం ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నటువంటి పోలీసు బృందంతో పాటు ఇక్కడ సహాయక చర్యలను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కాంతిరాణా ఇక్కడికి చేరుకున్నారు. చూడవచ్చు ఆయన కూడా ఇక్కడ చేరుకున్న అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం కూడా హైదరాబాద్ విజయవాడ అంటే కనుక ప్రధానమైనటువంటి రహదారికి సంబంధించినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి రహదారికి సంబంధించినటువంటి బ్లాక్ అవటం, రోడ్ బ్లాక్ అవటం అన్నిటి కూడా ఎక్కడికక్కడ ఆఫ్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన విజయవాడ నగర కమిషనర్ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. అంటే ఎట్లా ఉంది పరిస్థితి, అదేవిధంగా కూడా జనాల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మనం చూడవచ్చు. చూస్తున్నాం ప్రస్తుతం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఎట్లాగా డైవర్షన్స్ ఇచ్చారు, ఎట్లాంటి
పరిస్థితులు అంతే. ఇక్కడ హైదరాబాద్ విజయవాడ రోడ్ బ్లాక్ అవటం అనేది దాదాపుగా ఈ మధ్యకాలంలో ఇదే కావడంతో దీనికి కొంత ప్రాధాన్యత తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనేది ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్స్తో మాట్లాడి